తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. ఆ సమయంలో గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, కృష్ణా, గుంటూరులోనూ వాన పడుతూనే ఉంది. ఇక విశాఖ చీమిడిపల్లి, బొర్రాగుహల మధ్య పట్టాలపై కొండచర్యలు విరిగిపడ్డంతో గూడ్స్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు తీరం దాటిన ఈ వాయుగుండం తెలంగాణ వైపు కదులుతోంది. ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అమలాపురంలోని కొన్ని కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని కూడా సిద్ధంగా ఉంచారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందనే హెచ్చరికలు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాకినాడ, ఉప్పాడ, సామర్లకోట, పిఠాపురం రూట్లలో వరద ఉధృతికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల కారణంగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, పిఠాపురం రోడ్డులో ఏలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే భారీ గోతులు తెలిన రోడ్లలో ప్రయాణం నరకాన్ని తలపిస్తుంటే ఈ వర్షాలకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రత్తిపాడులో భారీ వర్షాలకు శుద్దగడ్డ వాగు ఉప్పొంగింది. ఇక లంపకోలోవా ప్రాంతం వైపు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ మెయిన్ రోడ్డులో వర్షం నీరు నిలిచిపోవడంతో పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. ఉప్పాడ, కొనపాపపేట ప్రాంతంలో కొన్ని ఇళ్లు కూడా కూలిపోయాయి. ఉప్పాడ సమీపంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఐ పోలవరం, ముమ్మిడివరం, యానం ప్రాంతాల్లో సార్వా వరిచేలు వరద ముంపులో ఉండడంతో రైతులు ఆందోళన చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాపై వాయుగుండం తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాకినాడ కలెక్టరేట్ ప్రాంతం నీట మునిగింది. రాజమండ్రిలో ఎంఆర్ఓ కార్యాలయంలోకి నీళ్లు చేరాయి. రాజమహేంద్రవరం నుంచి ధవళేశ్వరం రైల్వే స్టేషన్కి వెళ్లే దారి కూడా జలమయమైంది. ఇక కోనసీమ ప్రాంతంలోనూ భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇవాళ, రేపు కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్పస్వామి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉప్పాడ, కాకినాడ సముద్ర తీర ప్రాంతం అలలు ఎగిసిపడుతున్నాయి. అదేవిధంగా కోనసీమ ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వర్ష ముంపు నీటితో ఇళ్లలో నీరు చేరిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం రాజమండ్రిలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం రాజమండ్రి ఏదైతే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆరో వంతును పరిశీలిద్దాం. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉన్నటువంటి రైల్వే ఆరో వంతును పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా గడిచిన 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజమండ్రిలో ఆయా కాలనీలు పూర్తిగా నీటిమట్టం కావడం జరిగింది. ప్రధానంగా కోటిపల్లి బస్టాండు, రైల్వే స్టేషన్, అదేవిధంగా కంబాలచేరు హైటెక్ బస్టాండ్ సమీప ప్రాంతాల్లో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఆర్వోఆర్ వంతున వద్ద ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి పరిశీలన చేస్తే ఒక ఆర్టీసీ బస్సు కూడా పూర్తిగా నీటి మునిగి ఉండిపోవడం కూడా జరిగింది. కనీసం వాహనం బయటకు వచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా TV5లో వరుస కథనాలు ప్రసారం చేయడం కూడా జరిగింది. ఇది లోతట్టు ప్రాంతం, దీనిని ఖచ్చితంగా మరమ్మతులు చేపట్టాలని గతంలోనే సూచించడం కూడా జరిగింది. అయితే గతంలో చూసుకుంటే లక్షలాది రూపాయల వ్యయంతో ఇటీవల కాలంలోనే గడిచిన 6 నెలల కాలంలోనే ఈ రోడ్డును అభివృద్ధి చేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయినప్పటికీ కూడా పూర్తిగా లో
లోతట్టు ప్రాంతంగా ఉండటంతో సుమారుగా 3 అడుగుల మేర నీటట్ట ఉండటంతో పూర్తిగా బస్సు కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం మునిగిపోయిన బస్సుతో ఇటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఈ విషయం తెలియక కొంతమంది వాహనదారులు కూడా పడి పడిపోయిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగరంలో ఆయా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా రాజమండ్రి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా రాజమండ్రి పట్టణంలో ఆయా ప్రాంతాల్లో ప్రధాన రహదారుల్లో కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వీటిని వెంటనే ఎగువ ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తిగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మనం ఒకసారి విదేశంలో పరిశీలిస్తే పూర్తిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఉప్పాడ, కాకినాడ, అదేవిధంగా సామర్లకోట, పిఠాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రోడ్లపైన వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక రాజమండ్రిలో అయితే కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో పూర్తిగా వాహనాలు నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ చినుకు పడితే చాలు, రాజమండ్రి పట్టణం పూర్తిగా మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి తక్షణమే రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే తుపాను తీవ్రతరం కానున్న నేపథ్యంలో కూడా మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో తుపానులపై తాజా పరిస్థితి. వీడియో సత్యప్రహాస్తో అయ్యప్ప సమయం టీవీ ఫైన్స్ రాజమండ్రి నుండి. కృష్ణా జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎడతెరిపి లేని వర్షాలకు బెజవాడ నగరం తడిసి ముద్దయింది. దీంతో నగరంలోని రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు ఎప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయో తెలియక కొండ ప్రాంత వాసులు హడలిపోతున్నారు. నగరంలో వాన అవస్థలపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెజవాడ నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బిక్కిబిక్కిమంటూ జీవనం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు చిన్నపాటి కాలవలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం మొగలరాజపురంలోనో చూడొచ్చు, ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కూడా కాలవలను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా నీటితో నిండిపోయి ఈ రోడ్ల కాలవలన్న చందంగా విజయవాడ నగరం మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు లోతట్టు ప్రాంతాలు విజయవాడలో ఏవైతే ఉన్నాయో, రోటరీ నగర్ కానీ, ఏపీఎస్సీ కాలనీ కానీ, మొగరాజపురంలోని కొన్ని ప్రాంతాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు డ్రైనేజీని క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతోనే రోడ్ల మీదకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో రోడ్లన్నీ నీళ్ళల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చాలా వరకు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కూడా బిక్కిబిక్కుమంటూ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా దాదాపు విజయవాడ నగరం కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిందని చెప్పుకోవచ్చు. మరొక 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కొండ ప్రాంతాల ప్రజలు కూడా కొంత భయాందోళనతో బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఎప్పుడు ఏ కొండ చర్యలు విరిగిపడతాయో తెలియక ప్రజలు బిక్కిబిక్కిమంటూ కాలం గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజులు ఇదే పరిస్థితి నెలకొంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితిలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు వర్షం పరిస్థితిని అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరొకవైపు ఈ రోడ్లన్నీ నీటితో నిండిపోయి ఉండడంతో ఎక్కడ ఏ గోతులు ఉన్నాయో తెలియక, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో తెలియక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీదకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇళ్లలోకి నీరు చేరడంతో ఏపీఎస్సీ కాలనీ కానీ, మొగలరాజపురంలో కొన్ని ప్రాంతాలు కానీ, ఊర్మిళ నగర్, రోటరీ నగర్, ఇలా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం రోడ్ల మీదకి నీరు చేరడంతో రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రోడ్లు సరిగా లేకపోవడంతో నీళ్లలో ఎక్కడ ఏ గుయ్యుందో తెలియదు, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గుయ్యిలో పడి కొంత గాయాలవుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా గతంలో దాదాపు 450 కోట్లతో యూజీడీ నిధులతో విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టారు. అయితే అది నిలిచిపోవడంతో కూడా ఈ వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో రోడ్ల మీదకి రాలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం రోడ్లన్నీ కూడా
పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం మొగలరాజపురంలోను మొగలరాజపురంలోనే ఈ పరిస్థితులు ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఇంకా దారుణమైన పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని అనుకోవచ్చు. మరొకవైపు కొండ ప్రాంత ప్రజలు కూడా కొండ చర్యలు ఇరిగిపడతాయేమోనని భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బెజవాడ నగరం తడిసి ముద్దైందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్ల పరిస్థితి కూడా కొంత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏ గొయ్యి ఉందో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ అయ్యిందో తెలియక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గోతుల్లో పడి ప్రమాదాలకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా సరే ఆ వర్షపు నీరు డ్రైనేజీలోకి వెళ్లకుండా రోడ్ల మీదే ఉండడంతో కొంత దుర్గంధం అయితే వ్యాపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మరొక 2 రోజులు ఇదే పరిస్థితి నెలకొంటుందని అధికారులు చెప్పడంతో బ్రజవాడ వాసులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్ టీ5 విజయ్.